పేరు ఎం బాలయ్య, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, సీనియర్ సిటిజన్స్ వైస్ ప్రెసిడెంట్ భావన ఫారం. ఈరోజు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది వృద్ధులతో చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో వయోవృద్ధులు, పెన్షనర్స్ కానీ, రైతాంగం కానీ, వ్యాపారస్తులు కానీ అందరు కూడా వయోవృద్ధుల కింద పరిగణలోకి వస్తారు. వారి యొక్క సాధక బాధకాలను ఈరోజు బహిరంగంగా తెలుపుకున్నందుకు ఒక అవకాశం ఇచ్చారు. ఎక్కువ వయోవృద్ధులు తన పిల్లలు తన ఆస్తులను లాక్కునడము, పెన్షన్ తీసుకునడము, భోజన వసతి లేకుండా మరియు శారీరకంగా బాధపడుతుంటే కూడా ఏదైనా రోగులతో పాటు చూడకుండా ఉండే వారిని, అటువంటి వారిని గుర్తించి గ్రామీణ లెవెల్లో అటువంటి వారికి చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 2007 చట్టం తీసుకొని రావడం జరిగింది. 2011లో రూల్స్ తేవడం జరిగింది. ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధిత ఆర్డీఓకు చాలా మంచి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ అధికారాలను తీర్పులు ఇస్తే ఆ తీర్పు తిరిగి అప్పీల్ చేసుకునే కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకునే సౌకర్యం కూడా చేపట్టడం జరిగింది. ఆ విధంగా మన జిల్లాలో సుమారు 10-15 కేసులను కూడా సంబంధిత ఆర్డీఓ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు అప్పీల్ కూడా జిల్లా కలెక్టర్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎంతోమందికి తల్లిదండ్రులకు పోషణ చేయని వారికి, ఆస్తులు లాక్కున్న వారికి, మరి శారీరకంగా మానసికంగా హింసించే వారికి చర్యలు కూడా చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఈరోజు మీటింగ్లో చర్చించడం కనుక ఇటువంటి చక్కని అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి ఎన్నో చక్కని అవకాశం ఇచ్చింది కనుక ఇటువంటి దాన్ని సీనియర్ సిటిజన్స్, చదువుకున్న వారు కానీ, చదువు లేని వారు కానీ, మరి రైతాంగం కానీ, మరియు పెన్షనర్స్ కానీ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేమందరం ఈ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఈరోజు సీనియర్ సిటిజన్స్ ప్రపంచ సందర్భంగా అందరికి కూడా ఈరోజు ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల లోపల మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. వారు ఏ సమస్యలు ఉన్నా ఈ యొక్క ఈరోజు ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము పెన్షనర్స్ సమావేశాలు కూడా, కొన్ని సమస్యలు కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క పెన్షనర్స్ కొరకు మరి ఏదైతేనంటే హాస్పిటల్ చేశారు, వెల్నెస్ సెంటర్స్ జరుగుతున్నాయి. అక్కడ పెన్షనర్స్ కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు వెల్నెస్ సెంటర్స్ స్థాపించడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఇంతకు పూర్వం ఏదైతేనంటే వెల్నెస్ సెంటర్స్ కలెక్టరేట్లో ఉండేనో అట్టి వెల్నెస్ సెంటర్స్ ఇప్పుడు డిఎండిహెచ్ఓ ఓల్డ్ హాస్పిటల్కు మార్చడం జరిగింది. అక్కడ కూడా కింద లేకుండా పైన పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మేము కలెక్టర్కు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అట్టి యొక్క వెల్నెస్ సెంటర్స్ను మార్చడానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా బ్యాంకు లోపల కూడా పోతే సీనియర్ సిటిజన్స్కి చాలా కష్టంగా ఉంది. వారు మామూలు పద్ధతిగా రావాలంటేనంటే చాలా చాలాసేపు వాళ్ళు ఉండలేకపోతున్నారు. కనుక మళ్ళీ బ్యాంకు కూడా లెటర్స్ రాయండి, వాళ్లకు సపరేట్ ఒక కౌంటర్ చేయండి సీనియర్ సిటిజన్స్ అని నేను చెప్పాను. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీనియర్ సిటిజన్స్కు ఎలాంటి ఉద్దేశము, ఎలాంటి అవకతవకలు జరగకుండా వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటున్నది. కనుక ఆంధ్రాంధ్రాలు కూడా కొంత ఇంకా మెరుగైన ఉద్దేశాలు కూడా రావచ్చు అని చెప్పేసి మేము అందరికీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు అక్టోబర్ 1 సందర్భంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది కలెక్టరేట్లో. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు ఒక 550 మంది వృద్ధులు ఈ కార్యక్రమం అటెండ్ కావడం జరిగింది.
మరియు సీనియర్ సిటిజన్ ఫోరం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. సంతోషకరం. మరి వారికి ఉన్నటువంటి బాధలు ఇబ్బందులు ఇక్కడ తెలియజేయడం జరిగింది. కొంతమంది ఆస్తులు తీసుకోవడం, కొంతమంది నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, ఎన్నో రకాలుగా ఈరోజు వినడం జరిగింది. ఈ ప్రోగ్రాం అందరి ఈ యొక్క ప్రోగ్రాం మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు. అది మన రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి ఈ ప్రోగ్రాం కొనసాగించింది. ఈరోజు అందుకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఇక్కడ వచ్చినటువంటి సమస్యలు అనేకం, ఆ అనేకమైన సమస్యల్లో ఈరోజు కలెక్టర్ గారు కూడా మంచిగా స్పందించి ఆ యొక్క విషయాలను వివరించడం జరిగింది. మా యొక్క వృద్ధాశ్రమం జెర్సల్లో ఏర్పాటు చేశాము, 98లో ఓపెన్ చేశాము. నిర్విరామంగా ఇప్పటివరకు నడిపిస్తున్నాం. మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది నడపడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్జేఐపీ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాకపోతే ఏ రోజు కూడా మనకు ఈ బిల్లులు అనేది ఖచ్చితంగా రావట్లేదు. అది కూడా కరెక్ట్ గా డిస్ట్రిక్ట్ తీసుకొచ్చాము, డిడబ్ల్యూ గారి డిస్ట్రిక్ట్ తీసుకొచ్చినాము. సుమారు 25 నుంచి 30 మంది వృద్ధులకు ఫ్రీ సర్వీస్, మెడికల్ కేర్ కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, క్లాతింగ్ కానీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది మన ఒక వృద్ధాశ్రమం ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆశ్రమంలో మేము చోటు కల్పించడం, ఇంకా ఎవరైనా వస్తే కూడా మేము వాళ్ళకు చోటు కల్పించడానికి ఈ సందర్భంగా అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మేము